नमस्ते वेलकम टू हेल्थ पॉपुलर टीवी प्रस्तुतम मनतो पाटू उन्नारु रोबोटिक यूरोलॉजिस्ट माइक्रो सर्जिकल एंड्रोलॉजिस्ट अलाने किडनी ट्रांसप्लांट सर्जन 11 प्रपंच रिकॉर्डुल ग्रहीत डॉक्टर कम्मेल श्रीधर गारु डॉक्टर तो मात्लाडदाम नमस्ते डॉक्टर नमस्कारम डॉक्टर किडनी ट्रांसप्लांट अंटू उंटारु एवरिकि अवसरम अवुतुंदि किडनी ट्रांसप्लांट अंटे एंटि मंचि प्रश्न अम्मा एंदुकंटे किडनीस वाटि योक्क पनिनि ఆల్మోస్ట్ 90% కోల్పోతే దాని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం కిడ్నీ పనిచేసేది ఏంటి అంటే మనం ఎక్కువగా వాటర్ తాగితే అది బయటకు పంపించడం శరీరంలో తయారైన మలిన పదార్థాలని మూత్రం రూపంలో బయటకు పంపించడం అదేవిధంగా మనం రక్తం తయారు కావాలంటే దానికి అవసరమైనటువంటి రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ అనేది తయారు చేయడం సో ఈ అన్నింటిలో కూడా లవణాలు ఎంత ఉండాలి సోడియం కానీ పొటాషియం కానీ క్లోరైడ్ కానీ బైకార్బోనేట్ సో ఇవన్నీ సరిగా చూస్తే మనకేం తెలియకుండానే కిడ్నీ బాగానే పనిచేస్తున్నట్టు కానీ ఎప్పుడైతే మనిషి ఉబ్బిపోతాడో లేక ఫేస్ మీద వాపులు వస్తాయి కాళ్ళలో వాపులు వస్తాయి ఆయాసపడుతూ ఉంటాడు ఆకలి తగ్గిపోతుంటుంది ఎక్కిళ్ళు వస్తుంటాయి ఈ పొట్ట కూడా లావైనట్టు ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే ఈ మనిషికి ఏదో ఇబ్బంది సీరియస్ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్టు డైరెక్ట్గా ఈ లక్షణం చెప్పడానికి లేకపోయినా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు బ్లడ్లో సీరం క్రియాటినిన్ ఉంటుంది అది మన శరీరంలో తయారయ్యే ఒక మురికి పదార్థం దాని లెవెల్ చాలా తక్కువగా ఉండాలి 1 మిల్లీగ్రామ్ కంటే తక్కువగా ఉండాలి దాని యొక్క లెవెల్ 10 మిల్లీగ్రామ్ దాటింది అనుకోండి అప్పుడు దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం కాబట్టి కిడ్నీ బాగా పనిచేస్తే ఈ క్రియాటినిన్ బయటకు పంపించేస్తుంది పనిచేయకపోతే అది బాడీలో ఉండిపోతుంది అది రక్తం పరీక్ష ద్వారా మనం తెలుసుకుంటాం ఆ తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఆ వ్యక్తి 2-3 వారాలు 2 నెలల వరకు కూడా సిక్కుగా ఉంటూ ఉంటాడు సడన్గా చనిపోవడం అనేది జరగదు అదే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి మేజర్ హార్ట్ అటాక్ వస్తే మనిషి చనిపోతాడు లేక హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు టైం తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు బైపాస్ లేక స్టెంట్ అది చేస్తారు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ లోపల చాలా సైలెంట్గా ఎవరికి అర్థం కాకుండా సిక్కుగా మబ్బుగా ఉంటాడు కొన్నిసార్లు మనిషిని గుర్తుపట్టకుండా ఎప్పుడు నిద్రపోతున్నట్టుగా ఉంటుంటాడు అది ఎవరైనా కావచ్చు జ్వరం వచ్చినప్పుడు నీరసంగా ఉంటాం అలాగే అవుతుందేమో అనుకుంటారు చాలామంది అన్నం తినట్లేదంటే ఆయన డైటింగ్ చేస్తున్నాడేమో అనుకుంటాం నడవట్లేదని అంటే కొన్ని ఈరోజు కొంచెం ఇక వీక్గా ఉన్నాడేమో అనుకుంటాం కానీ వీటన్నిటి వెనుక ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అని ఉంటుందని అది చాలా సైలెంట్గా అలా ప్రాక్తు పాక్తు చివరికి టోటల్ కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తుందని చాలామందికి తెలియదు మేము ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చూసి వారు చెప్తాము కిడ్నీ ఫెయిల్ అయిందండి దీన్ని డయాలసిస్ చేయాలి అన్నప్పుడు షాక్ తింటుంటారు నేను నిన్నటిదాకా బాగానే ఉన్నాను ఏదో కొన్ని మందులు వాడుతూ 2-3 మంత్స్ బాగానే ఉంటున్నాను మీరు కిడ్నీ ఫెయిల్ ఎట్లా చెప్పారని అంటే నమ్మశక్యం కానటువంటి డయాగ్నోసిస్ అది అయినప్పటికీ కూడా దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకొని 2-3 టైమ్స్ క్రియాటినిన్ అనే లెవెల్ లేక మురికి పదార్థం లెవెల్ పెరిగింది అని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రాణం అపాయంలో ఉంటుందనే విషయం ఫస్ట్ వాళ్ళని అర్థం చేయించడం కష్టమైపోతుంది ఎవరు నమ్మరండి నడుచుకుంటూ నేను వచ్చాను నాకు బ్లడ్ టెస్ట్ చేసి మీరు కిడ్నీ ఫెయిల్ అన్నారు ఇది కరెక్టా కాదా అని అనుమానం ఉంటుంది వాళ్ళు 2-3 చోట్ల చేసుకొని మేమే చెప్తున్నాం కొన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ డయాలసిస్ అనేది వెంటనే చేయమంటాం అండ్ సడన్ గా కూడా కాదు ఇండికేషన్ తెలుస్తూనే ఉంటుంది కాస్త నీరసంగా ఉండడం నడవలేకపోవడం మత్తుగా ఉండడం ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కి రీజన్స్ బట్ మనం గుర్తించు అంతే అంటారా అంతే అండి ఈ లక్షణాలు వేరే ఇతర జబ్బులు కూడా ఉండొచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తికి జాండీస్ వస్తుంది తినకుండా ఉంటాడు చాలా నీరసంగా ఉంటాడు కదలలేడు కొద్దిగా కళ్ళు కొద్దిగా పచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ జాండీస్ లక్షణాలు అవి మనకు తెలుసు ఎందుకంటే కళ్ళను చూసి వేరే వాళ్ళు చెప్పగలుగుతారు కానీ ఏది చూసినా సరే కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పలేదు ఎవరు ఒక స్పెషల్గా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ పెట్టిన చోట స్మెల్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంటే కుళ్ళిపోయిన పళ్ళు ఎలా ఉంటే స్మెల్ ఎలా వస్తుంది ఉదాహరణకు అరటిపండు కుళ్ళిపోయింది మనకి ఎలా వస్తుంది ఫ్రూటీ ఓడర్ అంటాం అది ఎందుకు వస్తుంది అంటే కీటోన్ బాడీస్ అని కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క బ్రెత్లో శ్వాసలో ఉంటుంది ఆ స్మెల్ చూసిన దూరం చెప్పగలరు నేను కిడ్నీ ఫెయిల్ అయిందా క్రియాటిన్ ఎంత కనుక్కోండి లేక టెస్ట్ చేయండి అని చెప్తుంటాం అది మాకు మాత్రమే తెలిసిన విషయం పేషెంట్స్ ఎవరు కూడా ఇది గుర్తుపట్టి ఇంత సీరియస్ ప్రాబ్లం ఉందని వాళ్ళు అంగీకరించరు చాలా కాలం వారు ప్రతిఘటిస్తారు కాదని కూడా వెళ్ళిపోతారు మళ్ళీ 2 రోజులకి వచ్చి సార్ నేను ఇంకో 2 చోట్ల టెస్ట్ చేశాను అందరి దగ్గర అలాగే వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ అని చెప్పి సో అలా ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే బాడీలో వాటర్ నిండింది అనుకోండి మనకు ఛాతీలో వాటర్ నిండితే ఆయాసం వస్తుంది మనకు ఎయిర్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ మనకి ఎలా తీసుకోగలుగుతున్నాం అంటే లంగ్స్లో ఉండే చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి అల్వియోలీ అంటాం వాటిలో ఆక్సిజన్ని తీసుకోవడము కార్బన్ డైఆక్సైడ్ వదలడం జరుగుతుంది ఆ పొరలలో వాటర్ నిండింది అనుకోండి ఇది జరగదు కాబట్టి ఆక్సిజన్ గాల్లో ఉన్న మనకు అందదు ఆయాసపడుతుంటుంది దాన్ని ఎయిర్ హంగర్ అంటాం ఎగసి అట్లా తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి మాత్రం ఆక్సిజన్ అందదు దాన్నే డిస్నీ అంటాం మేము కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో ఛాతీలో వాటర్ నిండితే అలా జరుగుతుంది పొట్టలో వాటర్ నిండింది అనుకోండి పొట్ట ఉబ్బినట్టు కనబడుతుంది ముఖం మీద వస్తే అట్లా మనం గట్టిగా ఫింగర్తో వస్తే గుంటపడినట్టుగా అవుతుంది కాళ్ళ మీద కూడా అలా జరగచ్చు పొట్టలో వాటర్ ఉండడం వల్ల పేగులు కదలికుండదు కాబట్టి ఆకలి ఉండదు ఓకే